సన్యా ఆత్మతృప్తస్చ మానవః అంటే ఆత్మతృప్తుడవడు సన్యాసి అవుతాడు. ఎవడైతే ఆసక్తి లేనివాడు ఈషణ లేనివాడు ఎవడు సన్యాసి. లోకేషణ విత్తేషణ పుత్రేషణ ఈషణత్రయ లేనివాడు ఆసక్తి లేనివాడు బాహ్య ఆనందాలన్నీ వదిలిపెట్టేసినవాడు బ్రహ్మచర్యం నుండే అటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు సన్యాసి అన్నాడు. ఆత్మతృప్తస్చ మానవ అంటే సన్యాసి కంటే అన్యుడు కాడని అర్థం. సన్యాసులు ఏషణాత్రయ రహితులై ఆనందంగా ఉంటారు. సన్యాసి ఉన్నాడంటే మాటల సన్యాసి ఉన్న మాట ఒక్కసారి ఋషికేశ హరిద్వారం వచ్చితే మూడు కాలాలు అనుభవిస్తున్న మహానుభావుడు తెలుస్తుంది. ప్రణవానంద అంటే ఆసమ్మిషి కాదు, ఆ చలికాలం ఎండాకాలం చరమ ఒలిచేసినట్టు ఉంటుంది. ఎండాకాలం భయంకరం ఇది. అందువల్ల ఏష్ణాత్రీయ రహితమైన ఆనందం గలవాడు ఆత్మజ్ఞానము తన స్వరూపంగా గ్రహించడం చేత ఆత్మజ్ఞాన రసంలో రసలాభంలో తృప్తుడై ఉన్నవాడు. అటువంటి ఆత్మను తెలుసుకున్న సన్యాసికి బయట భోగాలు ఏమీ ఉండవు. బయట భోగాలు ఏమి ఉండవు. మహా అయితే చలి వేస్తే దుప్పటి కప్పుకోవడం, లేకపోతే గౌన్ వేసుకోవడం, ఎండ వస్తే ఫ్యాన్ వేసుకోవడం, వర్షం వస్తే నీళ్ళ ఉండడం, ఇందుకు తప్పిస్తే బయట భోగాలు ఏవి ఉండవు. లేకపోయినా కూడా ఆనందరసము తన స్వరూపమే ఉండడం చేత సహజంగా ఆత్మతృప్తిగా ఉంటాడు. నేను తృప్తిగా ఉన్నానంటాడు అని తెలిసేసు. ఆత్మన్యేవ చ సంతుష్టః, ఆత్మయందే సంతుష్టుడై ఉంటాడు ఆత్మజ్ఞాని. ఎందుకు చెప్తాడు కర్మయోగం చెప్తే ఈ మాటలు? ఏమనుకుంటున్నావు అయ్యా సాంఖ్యయోగం అంటే అని చెప్పడానికి మాట. ఆత్మయందే సంతుష్టుడై ఉంటాడు. సంతోషో హి బాహ్యార్థలాభే సర్వస్య భవతి. బాహ్యార్థం లభించినప్పుడే కదా అందరికీ సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది కదా. ఫ్రిడ్జ్ ఉండాలి, ఏసీ ఉండాలి, ఏ అందమైన లైటింగ్ ఉండాలి కదా, సీలింగ్ ఉండాలి కదా, పుట్టి పెట్టిన ఇవి ఉండాలి కదా, మంచి గచ్చులు ఉండాలి, ఎన్నుండాలి. ఈ బాహ్యార్థం అంత దీనిగా ఎంతలాగా పెరుగుతుంటే వాడు ఎదిగినట్టు. అలాంటి ఉంటే కదా అందరికీ సంతోషంగా ఉంటుంది. తమ్ అనపేక్ష, అటువంటి కోరకుండా ఉంటాడు ఆత్మజ్ఞాని. ఆత్మన్యేవ చ సంతుష్టః, అటువంటివి ఏవి కోరకుండా అపేక్షించకుండా ఆత్మయందే సంతుష్టుడై ఉంటాడు. ఆత్మలాభము కంట వేరైన పరమేనిదేది ఉండదు అతనికి అని ఆపస్తంభ స్మృతిలో సూచించాడు మాట. దాని సూచనే భగవంతుడు చెప్పాడు. ఇది ఆపస్తంభ సూత్రంలో సూచించాడు, అదే సూచనని భగవంతుడు చెప్పాడు అని. సర్వతో వీతతృష్ణ ఇచ్చేతతు, అన్నిటి యందు తృష్ణ అంటే కోరిక. సర్వతో వీతతృష్ణ, అన్నిటి యందు తృష్ణ అంటే కోరిక తొలగిపోయినవాడు అని అర్థము అని అర్థము. య ఈదృశ ఆత్మవిత్ తస్య కార్యం కరణీయం న విద్యతే నాస్తి ఇత్యర్థః. అటువంటి ఆత్మవిదుడు ఎవడో అటువంటి వాడికి చెయ్యదగినది ఏదీ లేదు అని చెప్పారు. యా ఈదృశ ఆత్మవిత్ తస్య కార్యం కరణీయం న విద్యతే నాస్తి ఇత్యర్థః అన్నారు శంకరాచార్యులు. అటువంటి ఆత్మవిదుడు ఎవడు అటువంటి వాడికి చెయ్యదగినది ఏదీ లేదు. ఆత్మ సంతుష్టుడై ఉంటాడు, అతను తానే బ్రహ్మాన్ని తెలుసుకుని ఉంటాడు. ఏది తెలుసుకుంటే తన జీవితానికి చరమగీతం అయిపోతుందో ఆ బ్రహ్మ పదార్థం తానే తెలుసుకున్నాడు, బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడు. ఇంకా వాడికి మార్గాలు లేవు, ఇంకా అధో మార్గం, ఊర్ధ్వ మార్గం, మధ్య మార్గం, ఏ మార్గాలు లేని అన్ని మార్గాల్ని వ్యాపించిన బ్రహ్మతత్వమే తానయ్యున్నాడు, తానే ఉన్నాడు. ఎవడి మార్గానికైనా తానే హద్దు, తాను మాత్రం హద్దులు మీరు ఉన్నవాడు, సర్వవ్యాపకుడు. అటువంటి జ్ఞాని, తెలుసుకున్న జ్ఞాని ఆ ఆత్మస్వరూపం మీకు సంతుష్టుడై ఉంటాడు.
అతడు బయట విషయాలు పొందిన తరువాత సంతోషాన్ని పొందే వ్యక్తి కాదు అతను. ఆ పని లేదు అతనికి. తన దేహం బ్రతికి ఉండడానికి కానీ భోగాదులు అనుభవించడానికి కానీ బయట ఏ వస్తువులు అవలంబించడు అతను. అలా అవలంబించకుండా తనలో తాను నిరాయాసంగా సుఖంగా ఉంటాడు. అటువంటి ఆత్మస్వరూపాన్ని అవలంబించిన వాడికి ఎలాంటి కర్తవ్యము లేదు. మొత్తానికి ఏ జ్ఞాని విషయంలందు కూడా కాకుండా, ఏ జ్ఞాని విషయమందు కాకుండా ఆత్మయందు రతి కలిగి ఉంటాడో, ఏ జ్ఞానైనా విషయాలయందు కాకుండా ఆత్మయందే రతి కలిగి ఉంటాడు, అన్నరసాదులతో కాకుండా ఆత్మతృప్తుడై ఉంటాడు, బాహ్యార్థ లాభం ఎందు కాకుండా ఆత్మయందే సంతృష్టి కలిగి ఉంటాడు, ఏ కోరిక లేనివాడుగా ఉంటాడు, అటువంటి జ్ఞాని చెయ్యవలసిన కర్తవ్యం లేదయ్యా అర్జున అని చెప్పాడు. నేను కర్మను వదిలిపెట్టేస్తాను, నాకే కర్తవ్యం, నాకెందుకు ఇందులో ఘోరమైన కర్మలు పెట్టావు, ఏమనుకున్నావు, వాడికి లేదు కర్తవ్యం అని శ్రీకృష్ణ భగవానుడు సీరియస్గా చెప్పాడు. చెప్పి నైవ తస్యా కృతే నార్తో నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన సచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ. అటువంటి ఆత్మవిదుడికి నా కృతేనేహ కశ్చన అన్నాడు. అటువంటి ఆత్మవిదుడికి కర్మ కర్మాలతో పని లేదు, కర్మ అకర్మలతో పని లేదు. నైవ తస్యాకృతే నార్థో నా కృతే అంటే కృతాకృతములు అంటే కర్మాకర్మలు, కర్తవ్య అకర్తవ్యాలు, దేనితో ఆయనకి పని లేదు. నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ, తనకు సర్వభూతములతోటి ఏ ప్రయోజనం లేదు, సర్వభూతములతోటి ఏ ప్రయోజనం లేదు. ముందు వెనక వాడైనా భూతాలు వదిలిపెడతాడు, ప్రాణులు లేకపోతే వీడినైనా ప్రాణులు వదిలిపెట్టిపోతాయి, వాడితే ఏం పని, ప్రాణం పోవడం సహజం, తెలుసుకున్నాడు ప్రాణం యొక్క తత్వం. ప్రాణిని ఆశ్రయించి ప్రాణం ఉంటుంది, ప్రాణం లేకపోతే ప్రాణి ఉండదు, ఇది తత్వం, అది మిథ్యాస్వరూపం తెలిసిపోయింది, యథార్థ స్వరూపం బ్రహ్మ అని తెలుసుకున్నాడు. అటువంటి వాడికి సర్వ ప్రాణులు ఎందు ఏ ప్రయోజనము లేదు. 181వ భాష్యం నైవ తస్య పరమాత్మరతే కృతేన కర్మణ అర్థ ప్రయోజనం అస్తి. అటువంటి పరమాత్మరతికి, అటువంటి పరమాత్మరతికి కర్మచేత ఎటువంటి ప్రయోజనము కలగనే కలగదు, ఎటువంటి ప్రయోజనం కలగదు. పరమాత్మ ఎందే రమించేవాడికి ఈ లోకల్లో కర్మ చేయడం చేత కలిగే ప్రయోజనం ఏమిటి, కలిగే ప్రయోజనం ఏమిటి? కుటుంబంలో ఉంటే వివాహ వేడుకలు చూడాలా, కుటుంబంలో ఉంటే పిల్లలు కనాలా, కుటుంబంలో ఉంటే డబ్బు సంపాదించాలా, ఏ ప్రయోజనం కుటుంబంలో సంబంధించే ప్రయోజనం వాడికి లేదు, తత్వం తెలిసిపోయింది వాడికి. అలాగే లోకాలు లోకాంతరాలు క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి, తత్వం తెలిసిపోయింది. అలాంటి తత్వాన్ని ఇదంతా మిథ్యాస్వరూపము మిథ్యాజ్ఞానము తప్పు తెలివితో కలిగిన అవిద్యా కార్యమని తెలుసుకున్నవాడు పరమాత్మ స్వరూపం అంటే ఏమిటి, ఆ వెలుగేంటి, ఆ దివ్య జ్యోతి ఏంటి, ఆ స్వయం జ్యోతి స్వరూపం ఏమిటి తెలుసుకున్న, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్న అతడు, ఆ పరమాత్మ యందు రమించేవాడు ఈ లోకంలో కర్మ చేయడం వల్ల కలిగే ప్రయోజనం వారికి ఏమీ ఉండదు. అస్తు తరిహి అకృతేన అకరణేన ప్రత్యవాయాఖ్య అనర్థ. అప్పుడు అకరణం చేత, అకరణం అంటే కర్మ చేయకుండా ఉండడం చేత ప్రత్యవాయ రూపమైన అనర్థం కూడా వాడు కలగదు. వాడు భగభగమండే మంటల శుద్ధమైన బ్రహ్మస్వరూపమైపోయాడు. కర్తవ్యాకర్తవ్యాలు వాడికి లేవు, ప్రత్యవాయ దోషం లేదు. కర్మ వదిలిపెడితే ప్రత్యవాయం వస్తుంది, పాపం వస్తుంది, వారికి చల్లదు. అయితే కర్మ చేయకుండా ఉండడం వల్ల కలిగే ప్రత్యవాయ రూపమైన అర్థం అతనికి, ఆ గురే లేదు అతనికి.
అనే సమస్యకి సమాధానం చెప్పబోతున్నాడు. అంటే కర్మ చెయ్యకుండా ఉండడం వల్ల కలిగే ప్రత్యవాయ రూపమైన నీకే చెప్తున్నా సన్యాసం ఎంత గొప్పదో. జ్ఞానం, సన్యాసం అంటే జ్ఞానం. కర్మ చెయ్యకుండా ఉండడం చేత కలిగే ప్రత్యవాయ రూపమైన అనర్థానికి అతడు గురి అవుతాడేమో. సంధ్యావనం చేసేవాడు, అగ్నికార్యం చేసేవాడు, బ్రహ్మయజ్ఞం చేసేవాడు, భీష్మ తర్పణాలు వదిలేవాడు, ఇన్ని రకాలుగా ఉంటే దానివల్ల అవన్నీ వదిలిపెడితే ప్రత్యవాయం అనే అర్థం వస్తుందేమో అనే సంశయానికి భగవంతుడు చాలా అత్యద్భుతంగా భాష్యకారులు ఇక్కడ చెప్తున్నారు. భాష్యం నా అలా కలగదు. అకృతేనా ఇహలోకే కశ్చన కశ్చిదపి ప్రత్యవాయ ప్రాప్తి రూప ఆత్మహాని లక్షణో వా నైవ అస్తి. కర్మ చెయ్యకపోయినా కూడా అతని లోకమందు ఎటువంటి ప్రత్యవాయ రూపమైన ప్రాప్తి రూపమైన లేక తన యొక్క నాశన రూపమైన ఆత్మహాని అన్నాడు. తన యొక్క నాశన రూపమైన అనర్థ ప్రాప్తానికి కలగనే కలగదు అన్నాడు. పొద్దుట్లేచి వేదాంతంలో ఉన్నాం, పుస్తకం తీసాం, వేదాంతంతో అది రమిస్తూ ఉన్నాం. కాలం దాటిపోయింది, సూర్యుడు ఉదయించేశాడు, ఏడైపోయింది, 8 అయిపోయింది, టిఫిన్ టైం అయింది, స్నానం కూడా అవ్వలేదు, సంధ్యావనం అవ్వలేదు. పోనే, ఆత్మస్వరూప జ్ఞానము దానిలో రమిస్తున్న జ్ఞానం అంత గొప్పది, దానివల్ల ప్రత్యవాయం ఉండదు. అటువంటిది ఆ జ్ఞానం కోసమే సన్యసించేవాడికి ఇంకా ప్రత్యవాయం ఏమిటి. అందులో కర్మ చెయ్యకపోయినా కూడా అకృతేన ఇహలోకే, కర్మ చేయకపోయినా కూడా అతనికి ఈ లోకంలో కశ్చిన కశ్చిదపి ప్రత్యవాయ ప్రాప్తి రూప ఆత్మహాని లక్షణో వా నైవ అస్తి. అతనికి లోకముందు ఎటువంటి ప్రత్యవాయ ప్రాప్తి రూపమైన లేక ఆత్మహాని తనను తాను నాశనం చేసుకునే అనర్థ ప్రాప్తి కూడా కలగదు. నీ జీవితం నాశనం అయిపోయిందిరా అనడానికి లేదు. ఎందుకంటే వాడికి జీవితమే లేదు, వాడికి జీవమే లేదు, జీవత్వ బుద్ధియే లేదు. కనుక ఆత్మైవ అధస్తాత్ ఆత్మోపరిష్టాత్ ఆత్మా పశ్చాత్ ఆత్మా పురస్తాత్ ఆత్మా దక్షిణత ఆత్మోత్తరత ఆత్మే వేదం సర్వమిది. ఆత్మయే క్రింద ఉన్నది, ఆత్మయే పైన ఉన్నది. అంటే ఆత్మ అంటే ఇక్కడ తానే, కింద ఉన్నది తానే, పైన ఉన్నది తానే. ఆత్మ అనే తాను వెనక ఉన్నది తానే, ముందు ఉన్నది తానే, ఏ కుడివైపు ఉన్నది తానే, ఎడమవైపు ఉన్నది, ఈ సర్వము తానే ఉన్నాను. సర్వము ఆత్మోత్తరత ఆత్మవేదికం సర్వమితి, సర్వము తానే ఉన్నాను. సవా ఏష ఏవం పశ్చన్నేవం మన్వాన. ఈ విధంగా ఎవడైతే చక్కగా మననం చేస్తూ ఉంటాడో సర్వ దిక్కులు తానే, సర్వము తానే ఉన్నాను అని ఈ రకంగా ఎవడైతే కనుగొని చక్కగా మననం చేస్తూ ఉంటాడో సవాయేషయేవం పశ్చన్నేవ మన్వాన. ఎవడైతే ఈ రకంగా పశ్చన్నేవంటే కనుగొని ఈ రకంగా ఎవడైతే మననం చేస్తూ ఉంటాడో ఏవం విజ్ఞానం, ఏమో అటువంటి అనుభవాన్ని తెచ్చుకున్నవాడు. విజ్ఞానం అంటే విజ్ఞానం నామ అనుభవం అంటారు 4వ-5వ అధ్యాయంలోనే అక్కడ. అటువంటి అనుభవాన్ని తెచ్చుకున్న ఈ జ్ఞాని ఆత్మరతి ఆత్మరతుడు, ఆత్మక్రీడ ఆత్మక్రీడు అని 7:25-2 చాంద్రోగ్యంలో వస్తుంది. ఇలా తనలో తాను నెలకొని ఉన్న తృష్ణారహితుడికి ఏమీ ఆశించడు. జనులకి ఏదైనా కర్మ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, లేదా కర్మతో వదలడం వల్ల వారికి ప్రయోజనం ఏమిటి, కలిగే ప్రత్యవాయ నష్టం ఏమిటి? ప్రయోజనము లేదు, నష్టము లేదు. అలాంటి జ్ఞానులకి ఈ లోకంలో ఎవరైనా ఆశ్రయించి సాధించదగిన పురుషార్థం ఏది లేదు కదా. ఆత్మజ్ఞానికి ఎవరిని ఆశ్రయించి ఏం పురుషార్థం సంపాదిస్తాడు? గోలే తన స్వరూపమైపోయింది. నచ అస్య సర్వభూతేషు బ్రహ్మాది స్థావరాంతేషు భూతేషు కశ్చిత్ అర్ధవ్యపాశ్రయ ప్రయోజన నిమిత్త క్రియాసాధ్య వ్యపాశ్రయ
వ్యపాశ్రయణం ఆలంబనం అటువంటి ఈ పరమహంస పరివ్రాజక రూపుడైన ఈ జ్ఞానికి సర్వభూతేషు బ్రహ్మాది స్థావరాంతం వరకు సమస్త ప్రాణుని యందు ప్రయోజనం కోసం క్రియాసాధ్యమైన ఆలంబన ఏది కూడా వాళ్ళకి ఎక్కర్లేదు. తనకి ఏమీ కూడా అది కలగదు. అంటే అజ్ఞానులు దేవతలను ఆశ్రయించి వారి వారి కర్మానుష్ట రూపమైన ఫలాన్ని పొందుతారు, జ్ఞాని అలా కాదు అని చెప్తున్నాడు. సహనాభవతు సహనో పునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి.